హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పిఎఫ్ఎంఎస్ అంటే ఏమిటి పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ స్టేటస్ ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక ఈ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి వివరాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక ముందుగా మనం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తరువాత రైట్ సైడ్లో మనకు ఫార్మర్ కార్నర్ అని కనబడుతుంది దానిలో బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేయాలి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఏదైనా ఒకదాన్ని ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రావడం జరుగుతుంది కొందరికి పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రెండు నుంచి ఐదు రోజుల్లోనే రావడం అయితే జరుగుతుంది కొందరికి లేట్ అవ్వడం జరుగుతుంది ఇక కొందరికి సంవత్సరం పట్టిన పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ రాని వారు చాలామంది ఉన్నారు మరి పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రాకపోవడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చూసినట్లయితే మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అప్లై చేసేటువంటి సమయంలో సబ్మిట్ చేసేటువంటి డాక్యుమెంట్స్లో పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆధార్ నంబర్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అకౌంట్కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా ఉన్నట్లయితే ఈ పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇచ్చినటువంటి అకౌంట్ అనేది సేవింగ్ అకౌంట్ అయి ఉండాలి లేదా జన్ధన్ అకౌంట్ అయి ఉండాలి పొరపాటున కరెంట్ అకౌంట్ అనేది పిఎం కిసాన్కి ఇచ్చినట్లయితే పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రాదు ప్రాబ్లం అవుతుంది ఈ విషయాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మనకు ఖచ్చితంగా పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వస్తుంది అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అప్లై చేసుకునే ముందు మన పేరు అనేది కరెక్ట్గా ఇవ్వడం జరిగిందా లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆధార్లో బ్యాంక్ అకౌంట్లో పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మన పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనే విషయాలను మనం చెక్ చేసుకోవాలి ఇవి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ రైతులు గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రావాలి పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు రావడం అనేది జరుగుతుంది దీనికి కారణం ఏమిటి అంటే ఈ పిఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిలాగా పనిచేస్తుంది అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని పిఎఫ్ఎంఎస్ నిర్ణయిస్తుంది మన డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితే పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రావడం జరుగుతుంది మనకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఈ పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రాదు అదేవిధంగా డబ్బులు అనేవి రావు ఓకే ఫ్రెండ్స్ ఇది పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ గురించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోయినట్లయితే మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి అప్లై చేసుకోండి ఎలా అప్లై చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్తో వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి వీడియో చూడొచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్